హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు బై శివ బొచ్చా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి మీకు చెప్పబోతున్నాను. ఇది చాలా సింపుల్ బిజినెస్, పెట్టుబడి కూడా చాలా తక్కువ. సో అదేంటో తెలుసుకోబోయే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం తెలుసుకోబోయే ఆ బిజినెస్ ఐడియా ఏంటి అంటే మినీ బ్యాంకింగ్ సర్వీస్ పాయింట్ బిజినెస్. ఫ్రెండ్స్, టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా సరే మనం బ్యాంకుకి వెళ్తే అక్కడ సర్వర్స్ ఒక్కొక్కసారి పనిచేయవు, లేదా జనాలు ఎక్కువగా ఉంటారు. ఇంకా ఏటీఎంకి వెళ్ళినట్లయితే నో క్యాష్ అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు కనిపిస్తాయి. సో ఇటువంటి సమయాల్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఇంకా దూర ప్రాంతాల నుండి లేదా గ్రామాల నుండి వచ్చిన వారైతే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు, ఒకరోజంతా బ్యాంక్ పనిలోనే ఉండిపోతారు. సో దీనికి ఆల్టర్నేషన్ ఏంటి అంటే ఏఈపీఎస్ మినీ బ్యాంకింగ్ సర్వీస్ పాయింట్. దీన్ని అందించే కంపెనీ ఏంటి అంటే రాయ్నెట్ అనే కంపెనీ మనకు ఒక మంచి ఏఈపీఎస్ మినీ బ్యాంకింగ్ సర్వీస్ని అందిస్తుంది. ఈ రాయ్నెట్ మినీ బ్యాంకింగ్ సర్వీస్ ఎక్కడైనా స్టార్ట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ విలేజ్లో లేదా టౌన్లో చిన్న చిన్న కిరాణా దుకాణాల్లోని, జెరాక్స్ కంప్యూటర్ సెంటర్స్లోని, ఇంకా మీ సేవాస్లోని స్టార్ట్ చేసి కస్టమర్స్కి బ్యాంక్ సర్వీసెస్ని సులభతరం చేయవచ్చు. తద్వారా మనం మంచి ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. అయితే ఈ రాయ్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఏమేమి కావాలి, ఇంకా అందించే సర్వీసులు ఏంటో ఇప్పుడు చూద్దారండి. ముందుగా సర్వీసెస్ విషయానికి వస్తే, ఈ రాయ్నెట్ బ్యాంకింగ్ సర్వీస్లో మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్, క్యాష్ విత్డ్రాల్స్, ఏటీఎం విత్డ్రాల్స్, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్, ట్రైన్, బస్, ఫ్లైట్ టికెట్స్ బుకింగ్, హోటల్స్ బుకింగ్, ఇలా చాలా రకాల సర్వీసులు మనం చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ విత్డ్రాల్ చేసుకునేటప్పుడు 4G మొబైల్, ఇంకా బయోమెట్రిక్ డివైస్ అనేది కంపల్సరీగా ఉండాలి. క్యాష్ అనేది కస్టమర్ వచ్చినప్పుడు తమ ఫింగర్ ప్రింట్ని బయోమెట్రిక్ మిషన్ మీద స్కాన్ చేసి తమ మనీని విత్డ్రా చేసుకుని చాలా సింపుల్గా వెళ్ళిపోతారనమాట తక్కువ సమయంలో. అంతేకాకుండా మనము ఈ సర్వీస్ ద్వారా యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ని కూడా ఓపెన్ చేసి కస్టమర్కి ఇవ్వచ్చు, పాన్ కార్డ్ అప్లై చేసి డెలివరీ చేయొచ్చు, ఎల్ఐసి ప్రీమియం పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇలా చేసినప్పుడు ప్రతి సర్వీస్కి మనకు కొంత కమిషన్ అనేది కంపెనీ ఇస్తుంది. ఇంకా కస్టమర్ దగ్గర కూడా మనం సర్వీస్ ఛార్జ్ కొంత తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం రాయ్నెట్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనమాట. అయితే ఈ రాయ్నెట్ ఐడి రిజిస్ట్రేషన్కి కావాల్సినవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మెయిన్గా మనకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కావాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఒక 500 రూపీస్ పే చేయవలసి ఉంటుంది, అంతే. దీంతోపాటు పిఎం కిసాన్, రైతు బంధు లాంటి డబ్బులు కూడా విత్డ్రా చేయవచ్చు. అయితే మనకి ఐడి వచ్చిన తర్వాత కావాల్సినవి మెయిన్గా ఏంటి అంటే 4G మొబైల్ ఫోన్ అండ్ బయోమెట్రిక్ డివైస్ అనేది కంపల్సరీగా కావాలి. ఈ రెండు ఉంటే మనం బిజినెస్ వెంటనే స్టార్ట్ చేయవచ్చు. సో మీకు ఇంకా అవకాశం ఉంటే బిజినెస్ ఇంకా పెంచుకోవాలంటే కంపెనీ మనకి మినీ ఏటీఎంని, బ్లూటూత్ ప్రింటర్ని చాలా తక్కువ ధరకే అందిస్తుంది, అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ మోడ్లో. ఇదే కాకుండా ఆల్ ఇన్ వన్ డివైస్ కూడా ఒకటి అవైలబుల్గా ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి అన్నీ ఒకే డివైజ్లో వచ్చేస్తాయి. అంటే మన కార్డ్ స్వైపింగ్ కానీ, ప్రింటింగ్ కానీ, బయోమెట్రిక్ కానీ అన్నీ ఇన్బిల్ట్ అయి ఉంటాయన్నమాట. మనకి ప్రత్యేకించి 4G మొబైల్ కూడా అవసరం ఉండదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కనుక ఈ రాయ్నెట్ మినీ బ్యాంకింగ్ సర్వీస్ మీ ఏరియాలో స్టార్ట్ చేయాలి అంటే చాలా తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేయొచ్చు. మీకు ఐడి కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి వెంటనే కాల్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఫోన్ నెంబర్, అడ్రస్, డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. పూర్తి వివరాలు కనుక్కొని బిజినెస్ స్టార్ట్ చేయండి. చాలా తక్కువ పెట్టుబడి మంచి ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. ఒక సైడ్ బిజినెస్ ఇది. జస్ట్ మీరు ఆల్రెడీ ఏ బిజినెస్ చేస్తున్నా సరే, లేదా కొత్తగా అయినా చిన్న షాప్ తీసుకొని కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.